ఆలస్యం శాంతి రెండు తోడై గుంటూరు నగరాన్ని సస్యశ్యామలంగా ఉంచే విధంగా కృషి చేస్తామన్నారు తెలుగుదేశం పార్టీ గుంటూరు అర్బన్ జిల్లా అధ్యకులు చందు సాంబశివరావు. దానికోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో సహకారం ఇస్తున్నారన్నారు. పాత గుంటూరు విధ్వంస ఘటన చాలా విచారకరమని అన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని ముస్లిం మత పెద్దలతో ఆయన సమావేశమయ్యారు. పోలీసులు ప్రజలు అందరూ సమన్వయంగా శాంతియుతతో ఉన్నారని చెప్పారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా అందరూ భక్తి శ్రద్దతో ఉండే విధంగా చర్చలు జరిపామన్నారు. పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు అన్న పుకార్లను నమ్మొద్దని, పోలీసులు బలవంతపు అరెస్టులు చేయరని ఆయన హామీ ఇచ్చారు. ముస్లిం మత పెద్దల సమావేశంలో హాజరైన చందు సాంబశివరావుతో మా చీఫ్ రిపోర్టర్ అలీ ఫేస్ టు ఫేస్. ఏదైతే పాత గుంటూరులో జరిగిన ఆ విధ్వంస ఘటనకు సంబంధించి ఇప్పుడే ముస్లిం మైనార్టీలకు అంటే ఆ యువకులకు కూడా కొన్ని సానుకూలమైన సూచనలు చేసినట్లుగా తెలుస్తుంది. ఇప్పుడే ముస్లిం మైనార్టీల కమ్యూనిటీతో పాటు వాళ్లతో కొంతసేపు చర్చిన తర్వాత ఏదైతే ఈ తదుపరి కార్యాచరణ పోలీసుల నుంచి వస్తున్న ఈ అరెస్టులకు సంబంధించి కానీ ఇంకేదైనా కానీ ఎటువంటి ఈ పండుగ మాసంలో కానీ ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉండేందుకు సంబంధిత అధికారులకు కూడా సూచించినట్లు తెలిసింది. ప్రస్తుతం మనతోపాటు టీడీపీ నాయకులు చందు పదిహేనవ తారీఖున మన గుంటూరు నగరంలో జరిగినటువంటి ఆ పాపకు జరిగినటువంటి అటెంప్టెడ్ మొలెస్టేషన్ అనేది చాలా బాధాకరం. దాన్ని సభ్య సమాజం ఖండించింది, తెలుగుదేశం పార్టీ ఖండించింది, ముస్లిం పెద్దలు ఖండించారు, అందరూ కూడా బాధపడుతున్నాం ఆ విషయం మీద. అది ఇప్పుడు ఇష్యూ కాదు. దాని తర్వాత జరిగినటువంటి పోలీస్ స్టేషన్ దగ్గర కొంతమంది వెళ్ళటం, వాళ్ళలో ఇప్పుడు 100 మంది పోగైనప్పుడు ఒకళ్ళు ఇద్దరు ఉంటారు, వాళ్ళకి ఏదో ఉంటుంది మనసులో, వాళ్ళు చెప్పేస్తారు, రాయేస్తారు, కర్రేస్తారు. ఇలా స్టార్ట్ అయినటువంటి ఇన్సిడెంటు చిలికి చిలికి గాలివాన అయినమాట ఆ రోజు వాస్తవం. కొంతమంది పోలీస్ ఆఫీసర్ దెబ్బలు తగిలింది, 144 సెక్షన్ విధించారు, లాఠీ చార్జ్ జరిగింది, కొంతమంది కుర్రాళ్ళకు దెబ్బలు తగిలినాయి, అంతా చెల్లాచెదురైపోయింది. ఇది ఇలాంటి దురదృష్టమైనటువంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే సివిలియన్స్గా మనం ఏం చేయాలి, పోలీసు వాళ్ళు ఏం చేయాలి, ప్రభుత్వం మనకు ఎలాంటి హామీ ఇవ్వాలి, ఈ మూడు అంశాల మీద కూడా నేను పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ అర్బన్ అధ్యక్షుడిగా చందు సాంబశివరావు గారు, నేను తర్వాత కమిషన్ చైర్మన్గా జయాబుద్దీన్ గారు, అలాగే కొంతమంది పెద్దలు, వీళ్ళందరూ మాట్లాడుకుని మేము ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళాం. ముఖ్యమంత్రి గారిని మేము చేసిన రిక్వెస్ట్ ఏంటంటే, ఇది చాలా పవిత్రమైన మాసం అండి, ఇది అందరూ ప్రశాంతంగా చేసుకోవాల్సిన టైం, ఇది అనేక రకాల రూమర్స్ వస్తున్నాయి, ఏది 10 మంది కుర్రాళ్ళు ఏదో లిస్టులో ఉన్నారంట, వాళ్ళ మీద కేసులు పెట్టబోతున్నారంట, 20 మంది అంట, 30 మంది అంట, రకరకాలుగా ఈ వాట్సాప్ సోషల్ మీడియాలో నడుస్తుంది. ఇది మంచిది కాదు. ఇది మీరు ఇంటర్వ్యూని అయ్యి మీరు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకుని పోలీసు వాళ్ళకి తగిన సూచనలు ఇవ్వాలి, దీన్ని కొద్దిగా ఇంతగా చేయాల్సిన అవసరం లేదేమో అన్నట్టుగా మేము రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది. అయితే ఆయన కూడా చట్టపరంగా లేదా పోలీస్ శాఖ పరంగా ఎలాంటి వెసులుబాటు ఉంటే అలాంటి వెసులుబాటు మనకి ఇస్తామని కూడా ఆయన, రాజకీయ ఎదుగుదల కోసం ఇట్లాంటి ఘటనలు జరిగినాయి అనేది కూడా పోలీసుల వర్షం నుంచే వినిపిస్తుంది. నిజంగా రాజకీయ ఎదుగుదల కోసం కొందరు ఇలాంటి ప్రయత్నాలు చేశారంటారా? నాకు తెలియదు రాజకీయ ప్రయత్నం అంటే. ఇప్పుడు మేము ఆల్రెడీ రాజకీయాల్లోనే ఉన్నాం. చందు సాంబశివరావు పట్టణం అధ్యక్షుడు, నేను ఇది 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 ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటాను. మన సిటీ ప్రశాంతంగా ఉంటే మంచిదని కోరుకుంటామే కానీ ఎక్కడైనా డిస్టర్బెన్స్ జరిగితే నేను ఎలా పెరుగుతాను? అది చాలా ఫూలిష్నెస్. ఒకవేళ అలాంటిది ఎవరన్నా ప్రయత్నం చేసినా కానీ తప్పు, ఎవరు చేయరు. ఒకవేళ ఏదన్నా పోలీసు వాళ్ళకి ఆధారాలు ఉన్నాయనుకోండి, దాని మీద ఏం చేయాలో, ఇన్వెస్టిగేషన్ ఎలా చేయాలో వాళ్ళు చేసుకుంటారు, దాన్ని మనం అడ్డుకోకూడదు. నేనేమంటున్నానంటే సివిలియన్స్కి 99.99% మంచి మనుషులు ప్రశాంతంగా ఉండాలని వాళ్ల పనులు వాళ్ళు చేసుకుంటూ ప్రశాంత జీవనం గడుపుతున్నారు. వాళ్ళు ప్రశాంతంగా ఈ పవిత్ర మాసంలో పవిత్ర దీక్ష చేసుకుంటారు, వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు. ఎక్కడో మన మధ్యలోనే ఒకళ్ళో ఇద్దరు ఉంటారు, కొద్దిగా తిక్క మనుషులు ఉంటారు, ఆ తిక్క మనుషులు తిక్క పని చేసినప్పుడు వాళ్ళ మీద చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనం ఎవరి మీద చర్య తీసుకోవద్దని మనం అనకూడదు. మనం అందరం మంచిగా ఉండడానికి ట్రై చేస్తూనే ఈ గొడవను ఇంతటితో సమాప్తం చేయాలంటే మనందరం సహకరిస్తే మనం పోలీసు వాళ్ళని మనం కన్విన్స్ చేసుకోవచ్చు, ప్రభుత్వాన్ని కన్విన్స్ చేసుకోవచ్చు, ఫర్దర్గా దీని మీద మళ్ళీ ఏమి యాక్షన్స్ లేకుండా చూసుకోవచ్చు.
నేను పెద్దన్న ఇక్కడ మసీదులో కూడా ఏం కోరానంటే వాళ్ళు రంజాన్ మాసంలో ఎలాంటి ఇంటరాగేషన్స్ ఎలాంటి అరెస్టులు ఉండవని వాళ్ళు మనకు మాటిచ్చారు. మాటిస్తే ఒక కండిషన్ పెట్టారు. కండిషన్ ఏంటి, ఈ గొడవ ఇంతకంటే ముదరకూడదండి, ఈ గొడవకు సంబంధించి ఎలాంటి ధర్నాలు కానీ మీటింగులు కానీ ఇంకోటి కానీ నిరసనలు కానీ ఉండొద్దు, దానివల్ల చిలికి చిలికి గాలివాన అవుద్ది, తప్పుడు సమాచారం జనంలోకి వెళ్లి అపోహలు పెరుగుతాయి. అపోహలు లేకుండా చూడండి, నిన్న నిజాలే చెప్పండి, మేము ఎవరిని అనవసరంగా ఏమీ చేయట్లేదు, మేము కొంతమందిని అదుపులోకి తీసుకున్నాం. మొన్న నిన్నటి వరకు వాళ్ళు చెప్పిన లెక్క 8 మంది, అంతకంటే మా దగ్గర లేరు. మీరు అనుకుంటున్నట్టుగా 50 మందిని 100 మందిని మేము అరెస్ట్ చేయలే, మేము ఏ స్టేషన్లో పెట్టలా. మీకు అలాంటి ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే మాకు చెప్పండి, మేము ఇప్పటికప్పుడు రిలీజ్ చేద్దామని ఎస్పీ గారు అడిగారు మమ్మల్ని. అంటే ప్రజల సహకారం ఉంటే వాళ్ళు కూడా సహకారం అందిస్తాం అనేది పోలీస్ వర్షన్ అంటారు. ఎగ్జాక్ట్లీ, మనందరం ప్రశాంతంగా ఉంటే వాళ్ళకి మనతో ఇంటర్ఫీర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంటర్ఫీర్ అయినా కానీ ఈ ప్రభుత్వం ఒప్పుకోదు. మనందరం ఉన్నాం, మనందరం పెద్ద మనుషులే, దీనికి తప్పేముంది? వాళ్ళు అడిగింది తప్పు కాదు, మనం చేయాల్సింది కూడా మన బాధ్యత ఉంది. మనం ప్రశాంతంగా ఉన్నాం, పోలీసు వాళ్ళు కూడా కామ్గా ఉంటారు. రంజాన్ మాసం వరకు ఎలాంటి డిస్టర్బెన్సెస్ వద్దు, మనకి డిస్టర్బెన్సెస్ ఉండవు. అయితే వాళ్ళకి ఇంకా అన్రిలేటెడ్ కేసెస్లో ఏమైనా జరిగితే అది మన కంట్రోల్లో ఉండదు, అది లాండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది. దీనికి సంబంధించి మనం ఇంకేదన్నా చేయదలుచుకుంటే అప్పుడు ఈ పెద్ద మనుషుల ఒప్పందం కూడా వైలేషన్ అయిపోద్ది, నలిఫై అయిపోద్ది. కాబట్టి మనం అలా చేయకుండా నేను పెద్దలందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే, మన పిల్లలకి చెప్పండి, ఆవేశపడద్దు, తప్పుడు సమాచారం నమ్మొద్దు. మీకు ఎవరైనా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఫోన్ చేస్తే అంతవరకే మనం కౌంట్ చేసుకోవాలి, అంతవరకే మనం రెస్పాండ్ అవ్వాలి. దానికి ఏం చేయాలో జయవుద్దీన్ గారి దృష్టికో, మా దృష్టికో, రేపు అయిపోయే పీస్ కమిటీ దృష్టికో, కలీం గారు లాంటి ఎవరు రకరకాల వాళ్ళు ఉంటారు, ముందు అక్కడ మాట్లాడండి. నాకు ఎవరో ఫోన్ చేశారు, పలానా అబ్బాయి చెప్పాడు. ఆ అబ్బాయికి ఎంత తెలుసుది, ఎందుకు తెలుసుది? పోలీసు వాళ్ళు మనతో చెప్పరు కదా, నాతో చెప్పరు, మీతో ఎవరితో చెప్పరు. వాళ్ళు నిజంగా ఎవరికైతే వాళ్ళని ఇంట్రాగేట్ చేయాలనుకుంటారో వాళ్ళ దగ్గరికి వెళ్తారు. అంతేగాని నీకు చెప్పి, నాకు చెప్పి, ఆయనకి చెప్పి ఇలా చేయరు కదండి. ఇవన్నీ అపోహలు, అపోహలు నమ్మొద్దు. ఏమి జరగదు, ప్రభుత్వం సావధానంగా ఉంది, పోలీసు వాళ్ళు సావధానంగా ఉన్నారు, ప్రశాంతంగా ఉండమంటున్నారు, ప్రశాంతంగా ఉన్నాం. సానుకూలంగా ఉంటే ఏదైనా కానీ అన్ని సామరస్యంగానే సాధ్యమైపోతాయి అనేది చంద్రశేఖర్ చెప్తున్న మాటలు. ఇక్కడ